సో మీరు కేసీఆర్ గారితో కూడా గంటల కొద్ది కూర్చొని మాట, ఎందుకంటే మీరు ఆ పార్టీ వివరాలు చూసారు, అందులో ప్రధానమైన పత్రికల్లో పనిచేశారు కాబట్టి గంటల కొద్ది కూర్చొని మాట్లాడుంటారు. సో మీకు డైరెక్ట్ అయిన ఫోన్లు కూడా చేసిన దాకా చాలా ఎన్నో కోకలలు ఉంటాయి. కానీ కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఏంటి అసలు? మీరు ఈయన గౌరవం దక్కుతుంది అని చెప్తున్నారు, సో ఈయన కూడా ఇప్పుడు అధికారంలో లేడు అట్లా కనపడుతుందా, లేకుంటే ఈయన కూడా రేపు కేసీఆర్ లేక మాట్లాడుతుంది? జనరల్గానే కేసీఆర్ మేము కేసీఆర్తో చాలాసార్లు, అంటే ఆయన అవసరం ఉన్నప్పుడు ఎట్లుంటాడు, అవసరం లేనప్పుడు ఎట్లుంటాడు. ఇప్పుడు వేణుగారితో సమాచారం అవసరం ఉంది, లేకపోతే వేణుగారితో వార్త రాయించుకోవాలి, లేదు వేణుగారి ద్వారానే కొన్ని పనులు అవుతాయి. ఒక జర్నలిస్ట్గా మీకున్న పరిచయాలు కానీ మీకున్న సంబంధాలు కానీ రకరకాల పనులు చేసే అవకాశం మీతోనే ఉంది అనుకున్నప్పుడు నేను మీతో ఉండడం, లేదు మీతో పని లేదు మీకే నాతో పని ఉంది అనుకో అప్పుడు నేను మీతో వ్యవహరించే చేయాలి, ఈ రెండింటి మధ్య తేడాను అప్పటికి కూడా గమనించిన. ఆ గమనంలో ఉన్నప్పుడు వాళ్ళకు అవసరం ఉంది అనుకున్నప్పుడు ఒక రకంగా ఉన్నారు వాళ్ళు. మనకంటే మనకు సొంతంగా వ్యక్తిగత అవసరాలు ఏమి ఉండవు మీకు అప్పటికి తెలిసిన ఆయనతో. ఎప్పుడు మనకేం నాకు సొంతంగా ఈ పని కావాలి లేకపోతే ఈ పైరవి కావాలని మనం అడిగింది లేదు, అసలు ఆ క్వశ్చన్ ఎప్పటికీ ఉత్పన్నమే కాలేదు. అయితే అవన్నీ అబ్జర్వేషన్లు అప్పటికి మేము గమనించినా. సాధారణంగా ఏదైనా నాయకుడిని కలవడం ఇష్టం లేకపోతే మాకేం పోదామని, సాధారణంగా మనకి తెలుసు ఆఫీస్ ఉందంటే మనం 5:30 అయిందంటే మనం వెళ్ళిపోవాలి. కానీ 7 అయినా 8 అయినా మళ్ళీ ఛాయలు తెప్పిస్తున్నాడు, సమోసాలు మిర్చిలు తెప్పించి అయోధ్యన. అప్పుడు నాకు తెలుసు ఆంధ్రజ్యోతిలో నేను సాక్షిలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో మెండు శ్రీనివాస్ గారు ఉండేది, అంతకంటే ముందు ఇప్పుడున్న సీఈఓ ఉన్నాడు కదా, అంతకంటే ముందు కమిషనర్ ఉండేది నారాయణ రెడ్డి, అంతకంటే ముందు కొంత మన సతీష్ ఉండేది ఈనాడులో. ఈ ముగ్గురం మాత్రం ఎప్పుడు 24 అవర్స్ ఉండేది. ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు ఎక్కువ మేము ముగ్గురం ఎక్కువ అసోసియేట్ అయ్యండి, అంటే ఇప్పుడున్న సతీష్, మెండు శ్రీను అంటే మొన్న చనిపోయాడు 1 ఇయర్ కింద దురదృష్టవశాత్తు హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది. తర్వాత మేము ముగ్గురంగా 24 అవర్స్ ఆల్మోస్ట్గా ఆయనతో. ఇప్పుడు మేము పొద్దున్న లేచి 9-10 గంటలకు వస్తే రాత్రి ఆఫీస్కి పోయేదాక పిల్లలతో ఉండదానికంటే కూడా తెలంగాణ భవన్లో గడిపింది ఎక్కువ మాకు. సో ఆ దాంతో అక్కడ ఉన్న ఆఫీస్ బాయ్ నుంచి, ఆఫీస్ స్టాఫే కాదు ఆఫీస్ బాయ్ నుంచి ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు, మంత్రులు ఉన్నోళ్ళు చాలామంది, ఆ క్రమంలో ఎవరైనా మాట్లాడడానికో లేకపోతే ఆయనతో ఏం పనికి వస్తున్నారో కొంత అంచనా ఉంటుంది. ఒక టికెట్ కోసం రావచ్చు, లేకపోతే ఇంకేదైనా పైన రవీల కోసం రావచ్చు, ఏదైనా ఫోన్ కోసం రావచ్చు, ఇంకేదైనా కారణంతో వచ్చిన వాళ్ళని కూడా వెయిట్ చేయించడానికి సందర్భం లేకుండానే ఓ సాయ తెప్పించేది కూసోయే అనేది అర్థమయ్యేది. అయితే అవతలను సతాయించాలనే ఉద్దేశంతో ఇట్లా కూసుండ పెడుతున్నాడు అనేది అప్పటికే అర్థమయ్యేది. మీకు అర్థమయ్యేది? మాకు అర్థమయ్యేది. ఏమని ఒకసారి అడగనే, అంటే ఎట్లా అడుగుతాం అంటే మా ఇంటి మాసు ఉంది కాబట్టి జనరల్గా అప్పుడప్పుడు వాళ్ళని కలవడం అనుకో, వాళ్ళని కలవద్దని మిమ్మల్ని కూర్చునే పెడుతున్నా కూసోరి, వాళ్ళు అక్కడ కోసం వచ్చారు, వాళ్ళు అక్కడ కోసం వచ్చారు, వాళ్ళు ఇప్పుడు కానీ గట్టకైనా కూర్చుంటారు, ఇలా కలిగిపోతే రేపు వస్తారు, రేపు కలిపితే ఎల్లుండి వస్తారు, కలుగుసోరి వాళ్ళతో కూర్చొని ఇప్పుడు పోదాను. కానీ మీకు మాట్లాడితే కొంత విషయాలు తెలుస్తాయనో, లేకపోతే ఏదైనా తెలుస్తాయో, లేకపోతే కొత్త ప్లానింగ్స్ వస్తాయనో, ఇట్లాంటి ఎన్నో చేసుకున్నాం. ఇప్పుడు మీరు చాలాసార్లు చూసినారు, అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడాలు, వాటిలో కంటిన్యూటీ లేకపోవడం వల్ల తిన్న దెబ్బతిన్న విషయాలు కూడా మీకు మనం చూసుకుంటూ వస్తున్నాం. సరే వ్యక్తిగతంగా జరిగిన ఆ ఇంటిమసీతోని మనం ఏదో విమర్శలు చేయాలని కొన్ని విషయాలు మాట్లాడకూడదని, అంటే అది మన క్యారెక్టర్కు, అంటే ఇవాళ మన ఇద్దరం మంచిగున్నాం కాబట్టి చాలా విషయాలు మాట్లాడుకుంటాం. పొద్దున శత్రుత్వం వచ్చిన తర్వాత వెంటనే కొన్ని చెప్పకూడదు. ఏవైతే వ్యక్తిగత అంశాలు మనం బయట చెప్తే మన క్యారెక్టర్ కొంత దెబ్బతింటుంది, అది అంత పెద్ద అవసరం కూడా లేదు, వాటి వల్ల ప్రజలకు కూడా ఉపయోగపడేది. అందుకనే ఏమైనా విమర్శలు చేయాల్సి వస్తే మీరు కూడా చూస్తుంటారు, విధానాల పరంగానో పాలసీల పరంగానో మాట్లాడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడే మనం ఒక్కొక్కసారి పార్టీ అధ్యక్షులు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మేము కూడా టెంప్ట్ కావాల్సి వస్తుంది, కొట్టడాల్సి వస్తుంది జనరల్గా. అట్లాంటప్పుడు కొంతసారి అక్కడక్కడ జరిగినా అది ప్రోవోకింగ్ వల్ల వచ్చేది, తర్వాత నాయకుడిని అనవసరంగా అవమానించే పరిస్థితికి తీసుకొస్తున్నారు, అవమానించాలని చూస్తున్నారు అనుకున్నప్పుడు రివోల్ట్ వస్తుంది అది స్థాయిలో. అయితే అవి ఏవి కూడా ప్రజల కోణంలో ఉపయోగపడేటి కావని తెలుసుకొని చేసుకుంటే రాజకీయాల్లో కొంత హుందాగా ఉంటుంది, అందరు కూడా గౌరవం ఉంటుందని నా అభిప్రాయం. సో ఒకటి, అంటే కేసీఆర్ గారు కొన్ని సందర్భాల్లో ఉద్యమ సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, అంటే ఒక దశలో ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి, ఆ సంఘటనలు అంటే ఎట్లా ఆయన చాలా ఉన్నాయి. ఎట్లా సాధారణంగా మహబూబ్ నగర్ ఇప్పుడు మనము ఆయన మంత్రిగా ఉన్నాడు, క్యాబినెట్ లేకుండా క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు, చాలాసార్లు కొన్ని విషయాలు ఇప్పుడు జర్నలిస్ట్ కూడా షేర్ చేసుకుంటారు. అప్పుడు ఇది డిఎంకేకు నౌకాయాన శాఖ కావాలనే కోరికతో ఉంటే అప్పటికి కేసీఆర్కు షిప్పింగ్ ఇచ్చారు, తెలంగాణలో షిప్పింగ్ అవి ఏవి లేవు కదా, యాడ్స్ లేవు, ఎందుకు విమర్శలు వచ్చినాయి. వెంటనే ఈయన పోయి నాకు ఒక మన పోర్ట్ఫోలియో డిఎంకోలకి ఇవ్వమని చెప్పి చేసినాక ఒక 6-7 నెలలు పోర్ట్ఫోలియో లేని కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయనకేం పనిచేయాలో తెలియదు, దాంతో ఆల్మోస్ట్ మొత్తం ఢిల్లీలోనే ఉన్నాడు 7-8 నెలలు.
ఆ తర్వాత కార్మిక శాఖ ఇచ్చిర్రు, తర్వాత తెలంగాణ భవన్ కట్టడం, తర్వాత జరిగిన కార్యక్రమాలు ఇప్పుడు సహార కుంభకోణం కానీ అప్పుడు వచ్చినాయి అని అంటారు కదా. దాని మీద ఇంకేదో ఇంక్వైరీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సిబిఐ వాళ్ళు సీఎం క్యాంప్ ఆఫీస్కి విచారించిపోయిందని చేసిన తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా చూడాలి ఒకసారి దాన్ని. అయితే జరిగిందని వచ్చింది. అయితే కార్మిక శాఖ మంత్రిగా రిజైన్ చేయాల్సి వచ్చిన తర్వాత రిజైన్ చేసి కరీంనగర్లో బైపోల్స్ వచ్చి ఆ తర్వాత కాలంలో జరిగినాయి మహబూబ్ నగర్లో. నెక్స్ట్ రెండోసారికి వచ్చింది మహబూబ్ నగర్కి వచ్చిన తర్వాత క్యాప్ వచ్చింది తెలంగాణ వచ్చే వరకు. 2009 నుంచి 2014 మధ్య, 2009 లోపు జరిగినాయి అది వేరు, 2009 నుంచి 2014 మధ్యన ఎంపీగానే సాధారణ ఎంపీగా ఉండి 6 నెలలు ఏడాది అటువైపు పోలేదు. అసలు మహబూబ్ నగర్కి పోవాలంటే పోలేని పరిస్థితి, పోలేని పరిస్థితి. అసలు అప్పటికి తెలుగుదేశంతో ఉన్న సంబంధాలు తెగిపోయినాయి, అప్పటికున్న తెలుగుదేశం ఎమ్మెల్యే స్థానికుడు కాదు, ఇవన్నీ కారణాల వల్ల వెళ్ళలేకపోయాడు. అసలు పోవాలనుకుంటే భయపడేది బయటకి ఇంటికి వెళ్ళాలంటే. దాంతోపాటు ఈ మెయింటెనెన్స్ కూడా అసలు ఆర్థిక వనరులు లేవు. తెలంగాణ భవన్లో టెలిఫోన్ ల్యాండ్ లైన్ ఫోన్లు డిస్కనెక్ట్ అయ్యేది, బిల్లు కట్టక ఆఫీస్ బాయ్లకి లేకపోతే ఆఫీస్లో ఉండే స్టాఫ్కి వాళ్ళకి ఇచ్చేది ఎంత 8,000 9,000 అట్లా ఇస్తే కూడా వాళ్ళకి ఇవ్వడానికి కూడా డబ్బులు లేకపోయేది. చాలామంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది పోవాలంటే ఇప్పుడు మనం పోతే రోజు పోతే డీజిల్ ఖర్చు అన్న, అడిగి పోతే కార్యకర్తలు చావు పెళ్ళిలు అంటారు ఖర్చులు అయితే అన్న, ఏం పోతామన్నా అని చెప్పి నెలలు ఇంతకెళ్ళి బయటకు వెళ్ళకుండా ఆరోగ్యం బాగాలేదని, సర్ది అయిందని, జ్వరం వచ్చిందని, ఇంకేదో రకరకాల కారణాలతోటి చాలామంది అవాయిడ్ చేసేది. ఈవెన్ ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న అత్యంత కుటుంబ సభ్యులు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలుసు. అంటే చూసినాం నేను కళ్ళ దీన్ని చూసినాం. అంటే అవేవి కూడా అంటే ఈ రోజు అవేవి వాళ్ళకి గుర్తు లేకపోతే వాళ్ళ కర్మ మనం కూడా ఏమనమండి. ఈరోజు రాజకీయాలు అనే దాంట్లో ఒక పదవి వచ్చిన తర్వాతనే అంతిమంగా మారడం అనేది వాళ్ళని చూసినామని చెప్పడానికి. సో ఏ స్థాయి ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా అయిపోయారని చూస్తున్నాను. అంటే దాన్ని కూడా నేను అనేది నీకు ఆర్థికంగా మార్పులు రావచ్చు కానీ తను కష్టంలో నీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాలనే ఆలోచన కూడా లేకపోవు. ఆ రోజు పాపం మనం ఇవాళ తెలంగాణ ఉద్యమంలో చాలామంది చాలా త్యాగాలు చేసిండ్రు. ఇప్పుడు మనం వేరే పార్టీలలో ఉన్నారు కాబట్టి లేకపోతే రకరకాలు ఉన్నారు కాబట్టి మనం మాట్లాడటం కానీ ఎంతోమంది చాలా త్యాగాలు చేసారు ఆర్థికంగా. సొంత జాగాలు, సొంత ఇండ్లు, ఆస్తులు అమ్మి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఇంకా రోడ్ల మీదనే ఉన్నారు అనేది గుర్తుకు రావట్లేదు. సరే, నేనంటే సొంత సాధారణంగా నేను ఉద్యోగం చేస్తూ ఉపయోగపడ్డానే వాళ్ళకి, కానీ పాపం చాలామంది మనకు చూస్తే బాధ అనిపిస్తే వాళ్ళని చూస్తుంటే. ఆ రోజు ఎట్లున్నారో ఇవాళ అట్లనే ఉన్నారు చాలామంది. అంటే అధికారం వచ్చినాక కూడా వాళ్ళని కాపాడుకోలేకపోతే ఇప్పుడు రాజకీయాలలో నీకు పదవులు ఉండొచ్చు, ఉంటాయా పోతే రేపొద్దున వాళ్ళకు ఏదో ఒకరోజు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా కూడా నువ్వు వాళ్ళని ఎంబడి ఉన్న వాళ్ళని కాపాడుకోలేకపోతే నీకు రాజకీయాలు ఎందుకు, పదవులు ఎందుకు, నీకున్న దక్కేది ఏంది పోయేది. అందుకని ఈ విషయాలన్నీ చూడాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నేను అప్పటికి అసెస్ చేసుకున్నాను. మనకు అర్థమైంది ఎప్పుడైతే కేసీఆర్ పవర్ వస్తుందో పవర్ వచ్చినప్పుడు ఇట్లా ఉండదు అనే అంశం అప్పటికే మనకు అర్థమైంది. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు కూడా నీ అక్కర ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి నీ అక్కర తీరి నీ అక్కర తీరిన తర్వాత ఇంకొక రకంగా ఉండడం వాళ్ళతో చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు ఇంకోటితో కూడా ఇట్లనే ఉంటాయి. ఒకసారి ఇట్లున్నప్పుడు మనం ముందటే చూసినాం దానికి సాక్ష్యమే దీనికి సాక్ష్యమైనప్పుడు సాధారణంగా అసెస్మెంట్ వచ్చేది. ఇట్లాంటి ఒడిదుడుకుల విషయానికి వస్తే చాలా ఉండేది, చిన్న చిన్న మీటింగ్లు పెట్టాలంటే చాలా ఇబ్బంది పడేది. చాలా చిన్న చిన్న మీటింగ్లు ఇప్పుడు మనం ఒకసారి చూస్తున్నాం, ఒక ప్లీనరీ చేయాలంటే చిన్న ఫంక్షన్ హాల్లో పెట్టుకునేది, ఎక్కువ పెద్ద ఫంక్షన్ హాల్ అయితే వాళ్ళు అడుగుతారు, డబ్బులు అడిగితే ఇవ్వరు, తర్వాత మీటింగ్కి వస్తే మంది ఎక్కువ వస్తే వాళ్ళని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కారణాలతోటి భయపడేది. ఇట్లా కాదు చాలా రోజులు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోయింది. కేవలం తెలంగాణ భవన్ కూడా రాలేకపోయేది 6 నెలలు, నెలల తరబడి తెలంగాణ భవన్కి రాకపోయేది, ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళకపోయేది. ఆ టైంలోనే కొంచెం ఎవరైనా నాయకులు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం ఏం కార్యక్రమాలు చేస్తలేం, ఎట్లా మన తెలంగాణ ప్రజలకు దూరమవుతున్నామని వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడుతుంటే మనం మామూలుగా మాట్లాడుకుంటే తెల్లారు మాట్లాడుకుంటే గుడ్డు పెట్టే కోడికెరక నొప్పి, వీళ్ళకి ఏమరికి తినటోళ్ళు ఆమ్లెట్ వేసుకుంది ఇంటర్వ్యూలు, వీళ్ళకి నొప్పి ఏం తెలుస్తుంది, మనం మీటింగ్ పెట్టాలంటే చిన్నప్పుడు ఫంక్షన్ హాల్ పెడితేనే 10 లక్షలు అయినాయి, 20 లక్షలు అయినాయి, ఏం చేయాలి, ఒడి పెట్టాలి, ఏం చేయాలి, ఇట్లాంటి బాధలు ఆయన చూసినాయి మనం చూసినాం. అంతకంటే ఒడిదుడుకులు ఆర్థికంగా పడ్డాడు, కుటుంబంలో కూడా అప్పుడు మీకు తెలుసు టీఆర్ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో పోయిన ఎమ్మెల్యేలు చాలామంది తెలంగాణ భవన్ని తీసుకుందామని, తర్వాత అప్పుడు చేసుకుందామని, తర్వాత హరీష్ కూడా కొంత ఆక్యుపై చేస్తాడేమో అని, వైఎస్ చనిపోవడానికి ముందు ఒక రోజు 2 రోజుల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డిని గారిని కలిసి రావడం, హరీష్ కలిసి రావడం, ఆల్మోస్ట్ చేసిపోవడం, ఇవన్నీ చూసినప్పుడు నిద్రలేని రాత్రులు చాలాసార్లు కేసీఆర్ కూడా భయపడ్డాడు. అంటే మనకు బయటకు కనపడంత ధైర్యవంతుడు కాదు, పిరికోళ్ళు ఎప్పుడు ఎక్కువ భయపెట్టించే ప్రయత్నం చేస్తుంటారు కదా. కేసీఆర్ కూడా రాజకీయాల్లో భయపడే అవతల భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారని మనకు అర్థమవుతుంటుంది. అందుకే ఇవాళ ఫోన్ ట్యాపింగ్లు కానీ, లేకపోతే ఇప్పుడు మనం ప్రతి సాధారణమైన నాయకులది కూడా ఫోన్ ట్యాపింగ్లో పెట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు అనే ఒక అభద్రత ఇట్లాంటివి కనపడుతున్నాయి అంటున్నారు. ఎస్, 100% అంటున్నాను. అందుకే అంటున్నాను ఒకసారి ఈ ఉపాధి హామీ దాంతో లింక్ చేసి
మన హరితహారం మొదలుపెట్టిండ్రు. దాదాపు అది ఒక ఏడాదికి 3,000 కోట్ల కుంభకోణంలాగా అనిపించి కొంత తీసి స్టడీ చేద్దామని రేవంత్ రెడ్డి గారితోనే మాట్లాడి ఒకసారి ఫోన్లో. ఆఫీస్కి పోయేసరికి ఈ వార్త ప్లాన్ చేస్తున్నావు వద్దులే అని చెప్తారు ఆఫీస్లో. నేను ఇంటికాడ ఏదో మధ్యాహ్నం మాట్లాడి ఆఫీస్కి వచ్చిన, ఆఫీస్కి వచ్చి నేను ఆఫీస్లో ఆ రోజు వార్తలు కొట్టి పోయేటప్పుడు ఇట్లా అనుకున్నారట మీరు ఈ వార్త ఏదో ప్లాన్ చేసుకుంటున్నారట వద్దులే అయోధ్య అని చెప్పి మాకు ఆఫీస్లో చెప్పారు. అంటే వాళ్ళని ఇప్పుడు కాదు, ఎప్పుడు 2017-18 ఆ ప్రాంతంలో అంటే అంత వేగంగా సమాచారం పోతుంది. అంటే ఇమీడియట్గా మనం మధ్యాహ్నం మేము డిస్కస్ చేసినాం, ఈవినింగ్ ఆఫీస్కి వేసరికి అట్లా జరిగింది. అంటే వాళ్ళ మనకి వేరే మార్గం లేదు కదా, మాట్లాడుకుంది ఇద్దరమే చెప్తారు. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి లేకపోతే మీరు చెప్పాలి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు భయపడి ఇంకొకరిని భయపెట్టించే ప్రయత్నం.